రెడీ మూవ్ ఇన్ ప్రీమియం అట్ ప్రాజెక్ట్స్ మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో చోటు చేసుకుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఎల్లారెడ్డికి సంబంధించిన డిఎస్పీ గారు మనతో అందుబాటులో ఉన్నారు అసలు ఏంటి ఏం జరిగింది అనే దానిపైన మాట్లాడడం సార్ అసలు కేసు డీటెయిల్స్ ఏంటి అసలు ఏం జరిగింది దీనికి సంబంధించి కామారెడ్డి జిల్లా లింగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మైనర్ బాలిక ఈ ప్రియమ పెళ్ళి అనేటువంటి పేరుతో ఒక ఒక యువకుడు ఆయన ఆమెకు ప్రామిస్ చేయడంతో ఆ ప్రామిస్ని తప్పడంతో ఆమె మానసికంగా వేదనకు గురై నిన్నటి రోజు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఈ విషయంలో ఆ నేరస్తుని మీద పోక్సో కేసు మరియు త్రీ సెవెంటీ సిక్స్ రేప్ కేసు అదేవిధంగా అబెట్మెంట్ టు కమిట్ సూసైడ్ ఆ త్రీ నాట్ ఫైవ్ ఐపీసీ కింద కూడా కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది ఈరోజు అతన్ని ఆ కస్టడీలో తీసుకున్నాము అరెస్ట్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది సో తరచుగా మనం చూస్తున్నాము ప్రతి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలలో సర్వసాధారణంగా అయిపోయాయి అసలు ఇలాంటి ఘటనల్లో ఇన్వాల్వ్ అవుతాయి ఎలాంటి కేసు పెట్టే అవకాశం ఉంది ఇలాంటి అంటే మైనర్ అమ్మాయిల మీద వేధి అంటే లైంగిక వేధింపుల గురి చేసినటువంటి కేసులలో ఈ రెండు తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశంలో కూడా ఈ ఈ సాంకేతికత అంటే ఏదైతే ఈ టెక్నాలజీ ఏదైతే యూసేజ్ ఎక్కువైందో ముఖ్యంగా సెల్ ఫోన్ యూసేజ్ ఎక్కువైందో ఈ లైంగిక వేధింపులు కూడా ఎక్కువ కాబట్టి ముఖ్యంగా ఈ ఇలాంటి వాళ్ళ పట్ల ఈ ఐపీసీలో ఉన్నటువంటి సెక్షన్లతో పాటుగా ఈ పోక్సో అనేటువంటి చట్టం రెండు వేల పన్నెండు సంవత్సరంలో ఈ లైంగిక వేధింపుల గురైనటువంటి బాలికలు బాలలు కానీ బాలికలు కానీ వీళ్ళ యొక్క రక్షణ కోసము ఒక పకడ్బందీ చట్టము కేంద్ర ప్రభుత్వం చేత రెండు వేల పన్నెండు సంవత్సరంలో పోక్సో అనే పేరుతోటి మనం చట్టాన్ని రూపొందించుకోవడం జరిగింది ఈ చట్టం ప్రకారము పద్దెనిమిది సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉన్నటువంటి పిల్లల ఎవరు వాళ్ళ యొక్క హక్కులను కాపాడడం అంటే ముఖ్యంగా మానసికంగా సామాజికంగా వాళ్ళు ఎదుగుదలను అడ్డుకుంటున్నటువంటి ఇలాంటి యొక్క చ ఇలాంటి నేరాల పట్ల వాళ్ళను వాళ్ళ యొక్క రక్షణ చట్టంగా రూపొందించడం జరిగింది ముఖ్యంగా ఎయిటీన్ ఇయర్స్ కంటే చిన్నగా తక్కువ ఉన్నటువంటి పిల్లలందరి పట్ల కూడా ఇది రక్షణగా మనకు ఉపయోగపడుతుంది అదేవిధంగా ముఖ్యంగా ఈ చట్టంలో యొక్క ఈ చట్టం యొక్క గొప్పతనం ఏంటంటే ఈ చట్టం పెట్టిన తర్వాత కూడా శిక్షలు కూడా పది నుంచి ఇరవై సంవత్సరాల వరకు కూడా శిక్షలు వేయడం జరుగుతుంది అదేవిధంగా పన్నెండు సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉన్నటువంటి పిల్లలకు యొక్క ఒకవేళ అత్యాచారం జరిగినట్లయితే వాళ్ళ మీద లైంగిక దాడి జరిగినట్లయితే అలాంటి వాళ్ళ పట్ల కూడా ఉరిశిక్ష వరకు కూడా శిక్షించేటువంటి హక్కు ఈ యొక్క చట్టం ప్రకారం కల్పించడం జరిగింది అదేవిధంగా ఎవరైతే ఈ లైంగిక దాడి గురవుతున్నారో వాళ్ళు పోలీస్ స్టేషన్ కానీ లేకుంటే హాస్పిటల్ కానీ లేకుంటే కోర్టుకు కానీ వెళ్ళినప్పుడు ఒక స్నేహపూరిత వాతావరణంలో వాళ్ళను వాళ్ళ యొక్క కంప్లైంట్ను తీసుకోవడము వాళ్ళ యొక్క స్నేహపూరిత వాతావరణంలో వాళ్ళను అర్థం చేసుకునే విధంగా ఈ యొక్క చట్టము అందులో పొందుపరచబడింది అలాంటి సౌలత కూడా పొందుపరచడం జరిగింది సార్ ఈ ఘటనకు సంబంధించి కావచ్చు ఇప్పుడున్న బాలికలు కావచ్చు మహిళలు చాలామంది చెప్పుడు మాటలు విని ఏదో మోసపూరితమైన మాటలు చెప్పిన దాని ప్రకారం చాలామంది మోసపోతున్న ఉంది సూసైడ్ చేసుకుంటున్నారు వాళ్ళ తల్లి తల్లిదండ్రుల గురించి అసలు ఏం ఆలోచించకుండా సూసైడ్ వరకు వెళ్తూ ఉన్నారు సార్ మెయిన్గా గర్ల్స్కి ఏం చెప్తారు మహిళలకి ఏం చెప్తారు ఈ బాధ్యత అనేది కేవలం పిల్లలదే కాదు ముఖ్యంగా తల్లిదండ్రుల మీద కూడా యొక్క బాధ్యత ఉంది ఈ తల్లిదండ్రులు అనేవాళ్ళు పిల్లలతోటి స్నేహపూర్వకంగా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఉన్నట్లయితే పిల్లలు ఏదైతే ముభావంగా ఉన్నట్లయితే డైలీ ఆడుకునేటువంటి పిల్లలు ఈరోజు ముభావంగా ఉన్నారు మాట్లాడుకుంటూ ఉన్నారు ఏదో బాధతో ఉన్నారు అన్నప్పుడు వాళ్ళతోటి మనం షేర్ చేసుకున్నట్లయితే తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటంటే వాళ్ళతో మాట్లాడినట్లయితే వాళ్ళ యొక్క మనసులో ఉన్న బాధ వాళ్ళ కడుపులో ఉన్నటువంటి బాధను వాళ్ళతో ఒక ఫ్రెండ్లుగా మన భావించి ఈ విధంగా మనతో షేర్ చేసుకోవడం జరుగుతుంది ఏదైతే వాళ్లకు బాధ ఏదైతే ఉందో ముఖ్యంగా తల్లిదండ్రులు బ్యాడ్ టచ్ అంటే ఏంటిది గుడ్ టచ్ అంటే ఏంటిది ముఖ్యంగా అది నేర్పించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మన కుటుంబంలో ఉన్నటువంటి మన దగ్గర బంధుత్వంలో బంధువులు కావచ్చు అంకుల్ అనే పేరుతోటి కావచ్చు లేకుంటే నైబర్ కావచ్చు లేకుంటే టీచర్స్ కావచ్చు గవర్నమెంట్ ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే ట్యూషన్లు చెప్పేటువంటి టీచర్లు కావచ్చు వాళ్ళు ఎవరైనా కావచ్చు అంటే మనకు దగ్గరలో ఉన్న వాళ్ళే ఈ ఇలాంటి నేరాలకు పాల్పడుతుంటారు చాలా వరకు ఈ యొక్క ఈ మైనర్ల మీద అగాయితాలు చేసేది మనకు దగ్గరలో ఉండే వాళ్ళే చేస్తుంటారు అదే కేసులో భాగంగా అంటే మీరు వచ్చి కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతూ ఉంది అంటే ఎన్ని కేసెస్ అంటే ఇంక్రీజ్ అవుతున్నాయా డిక్రీజ్ అవుతున్నాయా అనే క్వశ్చన్ కూడా చాలామంది తల్లిదండ్రులకు ఉంటుంది అంటే ఇంత మంచి పోలీస్ వ్యవస్థ ఉన్నా కూడా క్రైమ్ రేట్ పెరుగుతుందా తగ్గుతుందా అనే డౌట్ ఒకటి ఉంటుంది ప్రజలకి ఏం చెప్తారు అంటే నేను చూసిన వరకు అయితే కేసెస్ అయితే తగ్గుతున్నాయండి అంటే కేసెస్ రిపోర్టింగ్ ఎక్కడైతే మేము మేము ఎక్కువ కావాలనే చూస్తున్నాం ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఎక్కడైతే వాళ్ళు ఇబ్బంది గురవుతున్నారో మాకు తెలిసిన మరుక్షణమే అది కేసు రాతపూర్వకంగా మేము తీసుకోవడం కానీ కేసు రిజిస్టర్ చేయడం కానీ అవి చేస్తూ చేయడం జరుగుతుంది ముఖ్యంగా నేను నాకు పాత రికార్డ్స్ చూసినప్పుడు మాత్రం ఈ ఏదైతే కరోనా సమయంలో చాలా కేసులు రిపోర్ట్ అయినాయి వాస్తవం తర్వాత కాలంలో ఎవ్రీ ఇయర్ తగ్గుతూ వస్తున్నాయి అంటే ఎంత అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము మాకు వచ్చిన కేసు ప్రతిది కూడా కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది అలాంటివి ఎవరైతే తప్పు చేసేలో వాళ్ళను జైలుకు పంపించడం జరుగుతుంది అట్లాంటి వాళ్ళలో చాలామంది శిక్షలు కూడా పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ మధ్య కాలంలో తగ్గుతున్నాయి కేసు తగ్గుతున్నాయి సార్ చాలామంది నిపుణులు ఏం చెప్తున్నారు అంటే ఈ సెల్ ఫోన్ వాడకం వల్ల చాలా చెడిపోతూ ఉన్నారు మిస్యూజ్ చేస్తూ ఉన్నారు మొబైల్ని అని చెప్పేసి కూడా చాలామంది చెప్తా ఉన్నారు అంటే మెయిన్గా తల్లిదండ్రులకు ఏం చెప్తారు ఈ సెల్ ఫోన్ వాడకం పైన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా పిల్లల దగ్గర ఎలా అసలు ఏ ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన ఏం చెప్తారు సెల్ ఫోన్ అనేది కంప్యూటర్ అనేది ట్యాబ్ అనేది ఇది తప్పు నేను అనట్లేదు దాంట్లో ఏదైతే చదువుకు సంబంధించినటువంటి అనేక విషయాలు తెలుసుకోవాల్సిన విషయాలు ఇంగ్లీష్ గ్రామర్ దగ్గర నుంచి మొదలు పెడితే మ్యాథ్స్ దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు అనేకం చదువుకు సంబంధించిన విషయాలు అనేకం నేర్చుకునేవి ఉన్నాయి ఇది ఎంతసేపు మనము ఈ టెక్నాలజీ వచ్చింది ఈ సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత పిల్లలు ఖరాబ్ అవుతున్నారని చెప్పడానికి పూర్తిగా ఆధారాలు లేవు అయితే తల్లిదండ్రులు ఎంతవరకు చూడాలంటే పిల్లలు ఎక్ ఎంతసేపు ఎక్కువగా అడిక్ట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది చదువుకు సంబంధించినటువంటి విషయాల్లో దాంట్లో చాలా విషయాలు తెలుసుకునేటివి ఉంటాయి గూగుల్ సెర్చ్ ద్వారా అనేక విషయాలు తెలుసుకోవచ్చు కాబట్టి పిల్లలు ముఖ్యంగా తల్లిదండ్రుల బాధ్యత అనేది ముఖ్యంగా చాలా ఉంటుంది సెల్ ఫోన్కు అడిక్ట్ కాకుండా ఉండాలి ఏదైనా కానీ అడిక్ట్ కాకుండా ఉండాలి ముఖ్యంగా ఈ సందర్భంగా నేనేం చెప్పదలుచుకున్నాను అంటే ముఖ్యంగా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ముఖ్యంగా మైనర్లు కానీ ఈ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో ఇంకా రకరకాల ఏదైతే సోషల్ యాప్ యాప్స్ ఉన్నాయి కదా ఈ యాప్స్లలో ఎవరైతే అన్నోన్ పర్సన్ వాట్సాప్లలో కానీ ఆ అన్నోన్ పర్సన్స్ ఎవరైతే మనకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టినా లేకుంటే ఇంకేదన్నా ఈ లవ్కి సంబంధించిన విషయాలు ఏదన్నా షేర్ చేసుకున్నా కానీ అది ఇమ్మీడియట్గా తల్లిదండ్రులకు చెప్పాలి అట్లా కొత్త వాళ్ళు ఎవరైతే లింక్ పంపించినా కానీ లేకుంటే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినా కానీ తల్లిదండ్రులతో షేర్ చేసుకోవడంతో పాటుగా అది అలాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయకూడదు మనకు పరిచయం లేని వ్యక్తి ఎవ ఏ వ్యక్తితోటి కూడా మనము మన అడ్రస్ కానీ మన పేరు కానీ మన డీటెయిల్స్ కానీ మన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు ఏవి కూడా ఇవ్వకపోవడం మంచిదని నా యొక్క సలహా సార్ ఫైనల్గా మాట్లాడుకుంటే ఈ లింగంపేటకి సంబంధించిన కేసు డీటెయిల్స్కి సంబంధించి మాట్లాడితే అసలు ఆయనని అదుపులో తీసుకున్నారా ఆయన పేరు ఆయన పైన ఎలాంటి చర్యలు ఉండబోతూ ఉన్నాయి అదే అండి ఇప్పుడు ఓ మైనర్ అమ్మాయితోటి మైనర్ అమ్మాయితోటి ప్రేమ పేరుతోటి మ్యారేజ్ చేసుకుంటామని చెప్పడము ఆమెతోటి శారీరక సంబంధం పెట్టుకొని ఆమె మరణానికి కారణమైనటువంటి వ్యక్తిని అతని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఐపీసీ ఐపీసీ కింద త్రీ సెవెంటీ సిక్స్ ఐపీసీ కింద అదేవిధంగా త్రీ నాట్ ఫైవ్ ఐపీసీ కింద అబెట్మెంట్ కమిట్ సూసైడ్ ఈ రెండు ఐపీసీ సెక్షన్లతో పాటుగా పోక్సో చట్టము అంటే ఫైవ్ సెక్షన్ ఫైవ్ అండ్ సిక్స్ అనేటువంటి పోక్సో చట్టం కింద కూడా అతని మీద స్ట్రిక్ట్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది అతన్ని అదుపులోకి తీసుకున్నాము ఈరోజు కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఇలాంటి ఘటన ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవా అంటున్నారు మీరు అవునండి ఇప్పుడు ఇక్కడ ఇది దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఈ ఈ కన్విక్షన్ పర్సంటేజ్ అనేది పోక్సో కేసులలోనే మనకు ఎక్కువ కనబడుతుంది మీరు ఏ పేపర్ చూసినా ఏ మీడియా చూసినా కానీ ముఖ్యంగా నేను మీడియా వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసేది ఎలక్ట్రానిక్ మాధ్యమాల వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రెస్ రిపోర్టర్లకు కూడా అంత రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు కూడా మీ వంతు సహాయంగా ఏ ఏ విధంగా అయితే పోలీస్ వాళ్ళు ఏ విధంగా అయితే టీచర్సు ఎన్జిఓసు అయితే అదేవిధంగా సమాజంలో ఒక మంచి హృదయంతో మంచి దృక్పథంతో ఉన్నటువంటి వ్యక్తులతో పాటుగా మీరు కూడా సమాజంలో భాగమే కాబట్టి రిపోర్టర్స్ తోటి కానీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ప్రింట్ మీడియా వాళ్ళందరూ అందరూ కూడా ఈ విషయాల పట్ల మీరు స్పందించి ఇట్లాంటి నేరాలు జరగకుండా చూడడంలో మీ వంతు బాధ్యత మీరు పాటిస్తారని నేను ఈ విధంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ రైట్ మనం ప్రస్తుతం చూసుకోవచ్చు ఏదైతే లింగంపేటకి సంబంధించిన ఘటనకు సంబంధించిన కేసులో ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించామని చెప్తా ఉన్నారు ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఖచ్చితంగా కటకటాల తోస్తామని చెప్పేసి అంటున్నారు పోలీస్ అధికారులు ఇది ఇక్కడి తాజా పరిస్థితి